ప్రైజ్ లార్డ్. ప్రియ యవనస్తులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తున్నాను. ప్రతి యవన బిడ్డ బలవంతుని చేతిలో బాణం వంటి వారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితుల్లో వారి యొక్క బలహీనతల వలన తమకున్న బలాన్ని మరిచి ఆ బలహీనతల్లో పడిపోతూ ఉంటారు. అది ఎటువంటి బలహీనత అయినా కావచ్చు, కానీ ఆ బలహీనతను జయించి ముందుకు కొనసాగినట్లయితే జీవితంలో ఎంతో వాళ్ళు జయ జీవితాన్ని సాధిస్తారు. కానీ చిన్న చిన్న బలహీనతల్ని జయించలేక వారి యొక్క బలాన్ని కూడా వాళ్ళు గుర్తించక ఆ చిన్న బలహీనతల్లో పడిపోతూ దేవుని యొక్క దృష్టిలో అలాగే సమాజంలో వారు చెడ్డ పేరు కలిగి జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి యవనస్తుల కోసమే మరి సంసోను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తనెంతో బలవంతుడు, మరి ఎటువంటి వాటినైనా ఆయన ఎదిరించగల శక్తివంతుడు. సింహాలనే మరి తాను చంపగలిగేంత శక్తిని కలిగి ఉన్నాడంటే సంసోను ఎంతటి బలవంతుడో మనకి అర్థమవుతూ ఉంటుంది. మరి ఇంత బలం కలిగిన సంసోను చిన్న బలహీనతల్లో పడిపోయాడు. ఆ చిన్న బలహీనతలే తనని ఎంతో బాధకి గురిచేశాయి, తన జీవితాన్ని పాడు చేసే విధంగా చేశాయి. మరి మన జీవితాల్లో కూడా ఇటువంటి సంసోలు కలిగిన బలహీనతలు ఉన్నాయేమో ఒకవేళ చూసుకొని ఈ వాక్యం విని సరిచేసుకొని మనము మరి ఆ యొక్క బలహీనతల నుంచి వైదొలిగి మనం బలవంతుని చేతుల్లో బాణములుగా ఉండాలని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న యవనస్తుడైన ఈ సంసోను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత బలం కలిగిన ఈ సంసోను మరి ఎటువంటి బలహీనతలో పడిపోయాడు? మరి ఇటువంటి బలహీనతలు మన జీవితంలో ఒకవేళ ఉన్నాయేమో ఈరోజు ఈ వాక్యం మీద మనము సరిచేసుకుందాము. మొదటిగా సంసోను అనే పేరుకి అర్థము సూర్యుని పోలినవాడు, అలాగే ప్రకాశించువాడని అర్థము. చూడండి, ఈయన యొక్క పేరులోనే ఎంత చక్కటి అర్థం కలిగి ఉన్నాడో. సూర్యుని పోలినవాడు అంటే ప్రకాశంగా, మరి ఆ యొక్క సూర్యుని యొక్క ప్రకాశము ఏ రీతిగా ప్రజ్వలిస్తూ ఉంటుందో ఆయన యొక్క జీవితం కూడా ఆ రీతిగా ప్రజ్వలించాలి అనే ఉద్దేశంతో అతని యొక్క తల్లిదండ్రులు ఆయనకి ఆ పేరు పెట్టి ఉండొచ్చు. అంతమాత్రమే కాదు, ఈ సంసోను యొక్క జీవితము దేవుని యొక్క చిత్తానుసారంగా ఉన్న జీవితము. మనం చూసినట్లయితే న్యాయాధిపతులు 13వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే యెహోవా దూత స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు అని చెప్పి ఇక్కడ దూత ఆ సంసోను యొక్క తల్లితో చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. సంసోను తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే మరి తనని ఎరిగిన దేవుడు అని చెప్పి మనము ఈ వచనాల ద్వారా చూడవచ్చు. అంతమాత్రమే కాదు, దేవుడు మరి దీని పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కూడా కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. చూడండి, మరి న్యాయాధిపతులు 13వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ఆలకించుము, నీవు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనా తినకుండము, ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని చనిపోవ వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉండునని నాతో చెప్పినను. ఇక్కడ చూడండి, మరి పిండముగా ఉన్నప్పుడు మరి తల్లి ఏ రీతిగా అయితే మరి పవిత్రంగా ఉండాలో, ఆ తర్వాత మరి పుట్టిన తర్వాత, బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఏ రీతిగా ఉండాలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి పుట్టిన తర్వాత కూడా తన తల మీద మంగళకత్తి కానీ ఏది కూడా నాజీర్ చేయకూడదని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇంతటి ప్రణాళిక దేవుడు ఈ సంసోను పట్ల కలిగి జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సంసోను యవనస్తుడిగా ఉండి మరి ఎంతో బలం కలిగి జీవిస్తూ ఫిలిస్తీన్ల చేతిలో బందీలుగా ఉన్న ఇస్రాయేల్ని విడిపించే శక్తి కలిగిన ఒక యవ్వన కుమారుడిగా ఈయన ఉండాలని చెప్పి ఆ బలము మరి వారి కోసం ఉపయోగించాలని దేవుడు చిన్నప్పటి నుంచే సంసోను విషయంలో ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. కాబట్టి మరి తనని పవిత్రంగా పెంచాలని, తనకి నాజీరు చేయకూడదని, ఆ కురిలే తనకి బలంగా ఉండి తన జీవితానికి బలాన్ని ఇచ్చేదిగా ఉంటూ ఉంటుందని మరి ఆ స్త్రీకి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఎంతటి ప్రణాళిక దేవుడు మన పట్ల కలిగి ఉంటాడు. మన జీవితాల్లో కూడా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే మన ఆయన ఎరిగి ఉంటాడని కీర్తనలో చెప్తూ ఉన్నారు. ఇంకా నువ్వు రీపింపకపడక మునిపే నిన్ను ఎరిగి ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నారు కదా. మరి ఇంతటి ప్రణాళిక మన జీవితాల్లో కూడా దేవుడు కలిగి ఉన్నాడు. మరి అంతమాత్రమే కాదు, మనము కూడా ఒక ప్రత్యేకమైన వారిగా ఈ లోకంలో వాడబడాలని, యవన కాలంలో కాడిపోయిట నరులకి శ్రేయస్కరం అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకనే నీ యవ్వనము దేవునికి కావాలని ఆశపడుతూ ఉన్నాడు. యవనస్తుడైన సంసోను దేవుడు ఎన్నుకునే విషయంలో తను బలంగా ఉండాలి, బలమైన వాడు నాకు కావాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన విషయాల్లో కూడా మరి ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి బలమైన వాడు, బలమైన స్త్రీ నాకు కావాలి అని చెప్పి యవనస్తులైన మన ఆయన పిలుస్తూ ఉన్నారు. అయితే ఇంతటి యవనస్తులు మరి ఇంతటి బలము కలిగిన మనము ఏ విషయాల్లో పడిపోతూ ఉన్నాము?
మొదటిగా మనము సంసోను విషయంలో చూసినట్లయితే న్యాయధిపతులు 14:3 వారిని స్వజనుల కుమార్తెల్లో గాని నా జనులోనే గాని స్త్రీలేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యకను తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పెను. ఇక్కడ చూసినట్లయితే మొదటిగా సంసోను పడిపోయిన స్థితి ఏంటంటే కేవలము ప్రేమ. ఈ ప్రేమ మరి మంచిదే అయితే, అంటే మరి దేవుని బిడ్డల్ని ఆయన ప్రేమించి ఉంటే, విశ్వాసుల ప్రేమ ఆయన కలిగి ఉంటే మరి ఆ జీవితము ఎంతో బాగుండేది. కానీ ఇక్కడ చూడండి, ఎటువంటి స్త్రీని ఆయన ప్రేమిస్తున్నాడంటే ఫిలిస్తీన్ల కుమార్తెని. అంటే వీరు మరి దేవతలు, అన్య దేవతల్ని పూజించేవారిగా దేవుణ్ణి ఎరగని బిడ్డలుగా ఉంటూ ఉన్నారు. అటువంటి వారినిలో నుంచి ఒక ఆమెని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఇది దేవుని యొక్క దృష్టికి న్యాయమే కాదా అనేది మరి మనం ఆలోచించాలి. మన జీవితాల్లో కూడా మనం ప్రేమించే విషయంలోనే మనము తప్పటడుగులు వేస్తూ ఉంటాము. ఎటువంటి వారిని ప్రేమిస్తున్నాము? దేవుని యొక్క చిత్తానుసారమైన వారైనా లేదా తల్లిదండ్రులకు ఇష్టమైన వారైనా అనేది మనం ఆలోచించకుండా ప్రేమ అనే విషయంలో మన సొంత నిర్ణయం మనం తీసుకుంటూ ఉన్నాము. దేవుడు అందరికీ అదే బయలుపరుస్తూ ఉన్నారు. ప్రేమించే విషయంలో మరి అటు అన్యులకి ఇటు విశ్వాసులకి పొత్తు కుదరదని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. మన యొక్క వివాహ విషయంలో దేవుని యొక్క చిత్తమో కాదో మనము మరి దేవుని పాద సన్నిధిలో మనము ఆయన్ని వేడుకునే వారిగా ఉండాలి. ప్రభా, నా జీవితం పట్ల నువ్వు ఎంతో ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నావు. మరి నేను ఈ యొక్క స్త్రీని వివాహం చేసుకునే విషయంలో లేదా ఈ పురుషుని వివాహం చేసుకునే విషయంలో నీ చిత్తం ఉందా లేదా అని చెప్పి ఆయన సన్నిధిలో మనం అడిగేవారిగా ఉన్నామా లేదా అనేది మనము మరి ప్రశ్నించుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే సంసోను, మరి తల్లిదండ్రులు ఇక్కడ అడుగుతున్నారు కూడా, మన యొక్క జనుల్లో లేరని చెప్పి ఆ ఫిలిస్తీన్ కుమార్తెను పెళ్లి చేసుకుంటానికి వెళ్తున్నావా అంటే, నేను ఆమెను ఇష్టపడ్డాను కాబట్టి నేను ఎలాగైనా ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పి తల్లిదండ్రులని వ్యతిరేకిస్తున్న వాడిగా మనం సంసోను చూస్తూ ఉన్నాము. మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితిలో ఉన్నామేమో. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ, మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాము. మనము కూడా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ దేవుని చిత్తానికి లోబడకుండా దేవుని దగ్గర మరి మనం వేడుకోకుండా మరి మనకిష్టమైన వారిని వివాహం చేసుకుంటే తర్వాత ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలో మరి మనము ఈ సంసోను ద్వారా చూడవచ్చు. చూడండి, ఫిలిస్తీన్లు మరి అన్ని దేవతల్ని ఆరాధించేవారు, మరి దేవునికి విరోధంగా ప్రవర్తించేవారు. మనము చిన్నప్పటి నుంచి దేవుని యొక్క భయభక్తుల్లో అలాగే తల్లిదండ్రుల యొక్క మరి ప్రార్థనలో ఎదుగుతూ ఉన్న మనము ఒక్కసారిగా ప్రార్థనలన్నీ విడిచిపెట్టేసేసి అన్య దేవతల్ని పూజించే ఆ పెళ్లిని మనం చేసుకున్నట్లయితే మన దేవుణ్ణి మనం విడిచిపెట్టేస్తున్నాం. చూడండి, దేవుడు పిండంగా ఉన్నప్పుడు ఎంతో ప్రేమతో నాకు కావాలి అని చెప్పి ఎంతో పవిత్రంగా మన ఆయన పిండం నుంచే మరి మనల్ని పవిత్రంగా పెంచుతూ బలమైన ఆహారాన్ని మనకు అందిస్తూ మరి బయటకు వచ్చిన తర్వాత కూడా మనని ఎంతో సురక్షితంగా కాపాడుతూ ఎంతో భద్రంగా నా కుమారి నా కుమారుడా అని ఆయన పెంచుతూ ఉన్నప్పుడు మరి మనం తీసుకున్న నిర్ణయం ఎందుకు అంత అపవిత్రంగా తీసుకుంటూ దేవునికి వేదన కలిగిస్తున్నాము? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఈ సంసోను ఒక్కసారి అలా ఆలోచించి ఉంటే మరి ఆ స్త్రీని వివాహం చేసుకొని ప్రమాదంలో పడి ఉండేవాడు కాదు. దేవుడు నా పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు, తల్లి గర్భంలో నుంచి నన్ను ఎంత పవిత్రంగా పెంచుతూ ఉన్నాడు, మరి నేను బయటికి వచ్చిన తర్వాత కూడా నన్ను ఎంతగా ఆశీర్వదిస్తున్నాడని ఒక్కసారి ఆయన ఆలోచించి, ప్రభా మరి నేను చేసుకున్న ఈ వివాహము మరి నీ చిత్తం అవునా కాదా ఒక్కసారి నాకు తెలియచేయమని ఆ రోజే అడిగి ఉంటే దేవుడు మరి తన చిత్తాన్ని తెలియచేసేవాడు. కానీ మరి దేవుడిని ఒక్క మాట కూడా అడగకుండా మరి నా ఇష్టము నా ఇష్ట ప్రకారము నేను ఆమెను ఇష్టపడ్డాను కాబట్టి నేను చేసుకుంటానని తల్లిదండ్రులను వ్యతిరేకిస్తూ వెళ్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు అప్పటికి కూడా మరి మనం చూసినట్లయితే 14:5 అప్పుడు సంసోను తన తండ్రితో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించి చూవచ్చును. ఇక్కడ సింహము రూపంలో కూడా దేవుడు ఎదురుగా వచ్చాడు. మరి ఆయన ఆపాలని ఎంతగానో ట్రై చేశాడు, కానీ ఆ సింహాన్ని కూడా చంపగలిగే బలవంతుడు కాబట్టి సింహాన్ని కూడా చంపేసేసి మరి ఇది దేవుని చిత్తమే ఇది నా బలమే అని చెప్పి ఆ బలాన్ని అతిశయంగా చేసుకొని నా ఇష్టము నా యొక్క బలము నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తానని మరి సంసోను ప్రమాదంలో పడిపోయాడు. మన జీవితంలో కూడా ఇలాగ ఎదురు తిరుగుతూ ఉన్నామేమో. మొదటిగా సంసోను ఇదే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రేమ అనేది ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమించే విషయంలో ఎటువంటి వారిని ప్రేమిస్తున్నాము, అది దేవుని చిత్తమైన ప్రేమ తల్లిదండ్రులకు ఇష్టమైన ప్రేమ అనేది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ దేవుని చిత్తం లేకపోతే ఆ మ్యారేజ్ అనేది మరి దేవుడు ఆపేస్తాడు.
కానీ మరి దేవుడు ఇక్కడ అడ్డుపడుతూ ఉన్నాడు కూడా సింహం రూపంలో. కానీ నేను ఎంతో బలవంతుడిని, నా బలం ద్వారా ఈ సింహాన్ని కూడా నేను చంపేయగలనని చెప్పి సింహాన్ని కూడా చంపేసి ముందుకు కొనసాగుతున్నాడే. కానీ మరి ఎందుకు ఇట్లా ఎదురు వచ్చింది అని చెప్పి ఒక్కసారి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేయలేదు. చూడండి, ఇస్సాకు రిబ్కా కోసము వెయిట్ చేస్తున్నట్లుగా ఆ పొలంలో మరి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రిబ్కా బయలుదేరి ఇస్సాకు వద్దకు వచ్చేంతవరకు కూడా ఇస్సాకు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి చూడండి, మన వివాహ విషయంలో కూడా ఆ రీతిగా దేవుని సన్నిధిలో మన చిత్తాన్ని ఆయన తెలియచేసేంతవరకు కూడా ఆయన సన్నిధిలో మనము వెయిట్ చేయాలి. అంతేగాని వివాహం అనేది చాలా ఘనమైనది. మరి అటువంటి ఘనమైన వివాహము మనము ఆయన చిత్తం లేకుండా చేసుకున్నట్లయితే అది ఘనహీనమైనదిగా అయిపోతూ ఉంటుంది. మరి సంసోర్ మొదటిగా మనతో చెప్పేది ఏంటంటే, వివాహ విషయంలో దేవుని చిత్తానుసారంగా మరి మనకెంత అధికారం ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత మనకి మరి కులమున్నా కానీ ఇదేది కూడా మనకి కాదు. కానీ మరి అది వివాహము దేవుని చిత్తమా కాదా అని చూసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి సంసోను ఈ బలహీనమైన పరిస్థితి మనకి తెలియజేస్తూ ఉన్నారు. రెండవదిగా సంసోనులో మనం చూసినట్లయితే ఆయన కోపము, ఆయన బలహీనతగా మనకు కనపడుతూ ఉంది. ఎంతటి బలవంతుడికైనా, ఎంతటి మంచివారికైనా ఈ కోపము అనేది వారి జీవితాన్ని పాడు చేసేదిగా ఉంటూ ఉంటుంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కోపం చూడండి ఎందువలన వచ్చింది అంటే, మరి కేవలము చిన్న విషయంలోనే తను కోపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాలంలో వివాహమైన తర్వాత 30 మందికి మరి వాళ్ళు విందు చేయటము ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆ రీతిగానే మరి 30 మందిని పిలిచి అక్కడ విందు చేస్తున్న సమయంలో ఒక చిన్న పొడుపు కథ ఈ సంసోను అక్కడ వారికి వేస్తారు. మీరు చెప్పినప్పుడు మీకు దుస్తులు ఇస్తానని చెప్పి వారికి చెప్తారు. అయితే ఈ విషయంలో మరి ఆ విందుకు వచ్చిన వారు ఆ భార్యను సహాయం కోరినప్పుడు భార్య మరి సంసోన్ దగ్గరికి వచ్చి మరి ఆ సంగతి ఏంటో తెలుసుకొని ఆ విప్పుడు కథ విప్పే భావాన్ని వారికి మరి తెలియజేస్తుంది. అయితే మనము 18వ వచనం నుంచి 20వ వచనంలో మనం చూసినట్లయితే, 7 దినములైన తర్వాత మరి ఆ స్నేహితులందరూ కూడా వచ్చి ఆ విప్పుడు కథను విప్పుతారు. విప్పినప్పుడు మరి ఆ విషయంలో తన భార్య సహాయం ద్వారానే మీరు చేశారు అని చెప్పి, లేదంటే మీరు ఈ విషయంలో ఆ విప్పుడు కథను విప్పలేరు అని చెప్పి మరి అక్కడ ఆయన ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఆ రీతిగానే మరి యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కెలోనుకి పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మనం చూసినట్లయితే తన భార్యపై కోపడి మరి ఆమెను కూడా వదిలేసేసి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చూడండి ఎంత చిన్న మరి అక్కడ విషయము. కేవలం విప్పుడు కథని ఆయన వేసినప్పుడు విప్పారు అనే ఉద్దేశంతో మరి ఆ ఫిలిస్తీన్లందరినీ కూడా ఆయన చంపివేస్తాడు. మనం చూసినట్లయితే అసలు మరి వారితో వైరం పెట్టుకోకూడదు. ఎందుకంటే మన జనులతో మనము మరి సరదాగా ఉండటము, కోపడటం అది వేరు, కానీ ఫిలిస్తీన్లు అంటే మనకి వ్యతిరేకులుగా ఉన్నవారు. వారితో మనము ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మరి వారితో గొడవ పెట్టుకున్నట్లుగా, గొడవ కూడా కాదు, వాళ్ళని చూసినట్లయితే అక్కడ 30 మంది ఫిలిస్తీన్లని ఒకరోజు చంపివేయటం అనేది ఆ ఫిలిస్తీన్లు విన్నప్పుడు, మరి యవనస్తులైన వాళ్ళందరినీ కూడా చంపివేసిన వార్త విన్నప్పుడు వారందరూ కూడా మరి ఇతని వైపు పగపట్టారు. అతడిని ఎలాగైనా చంపాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలా ఉంటున్న సమయంలో మరి మనం 15వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే, కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలంలో సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురంలోనున్న నా భార్య వద్దకు నేను పోదుననుకునగా, ఇక్కడ చూసినట్లయితే తన భార్య దగ్గరికి మరలా వచ్చాడు. సరే ఎలాగైనా మళ్ళీ నా భార్యతో కలిసి ఉండాలని వచ్చినప్పుడు ఆమె తండ్రి మరి లోపలికి పోకుండా చేశాడు. ఎందుకంటే నీ భార్యకి వేరే అతనితో వివాహం చేసేసాను, మరి నువ్వు వదిలేసి వెళ్ళావు కాబట్టి నీ భార్యకి వేరే వారితో పెళ్లి చేసేసాను, కావాలంటే తన చెల్లిని వివాహం చేసుకోమని అడ్డుపడతాడు. ఈ విషయంలో తను ఎంతగానో కోపడతాడు. తన భార్యను వేరొక వాళ్ళు వివాహం చేసుకున్నారనే ఉద్దేశంతో తన కోపము రెట్టింపైపోతుంది. దీనితో తన కోపాన్ని మరి ఆపుకోలేక మనం చూసినట్లయితే 4వ వచనంలో పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను తిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీని కట్టి ఆ దివిటీలు అగ్నిమండ చేసి ఫిలిస్తీన్ల గోధుమ చేలల్లోనికి వాటిని పోనిచ్చి పన్నుల కుప్పలను, పైరులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టించేశాడు. చూడండి, తన భార్య వేరొకరికి భార్యగా కాబడిందని చెప్పేసేసి మరి తను ఆ ఆగ్రహాన్ని ఆపుకోలేక మరి తనకు కలిగిన ఆలోచన ద్వారా మరి అంతమందిని చంపించేశాడు. మరి ఇలా చేయటం వలన తనకేమన్నా మరి న్యాయం జరిగిందా అంటే,
అక్కడ చూసినట్లయితే ఇలా చేసినందుకు మరి ఫిలిప్తీలు ఇది కేవలం మరి ఫిలిస్తీరాలైన ఆమెని వివాహం చేసుకోవటం వల్ల సంసోను మన దగ్గరికి చొరబడ్డాడు కాబట్టి మనకి ఇలా అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే మరి సంసోనికి భారీగా ఉన్న మరి ఫిలిస్తీరాలైన ఆమెను ఆమెకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా చంపివేస్తారు మరి ఈ వార్త విన్న తర్వాత ఇంకా సంసోని యొక్క కోపము రెట్టింపైపోతుంది దీనితో ఆయన మరి 8వ వచనంలో చూస్తే తొడలతో తుంట్లని విరగొట్టి వారిని బహుగా హత్యము చేసెను ఇక్కడ చూసినట్లయితే మరి అక్కడ వారిని చంపివేసిన వారందరినీ కూడా ఆ తొడల తుంట్లన్నింటిని కూడా విరగొట్టేసేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము మరి దీనితో ఇంకా ఫిలిస్తీన్లో మరి ఆయన ఎలాగైనా చంపివేయాలి మనం ఇంతమంది ఉండి కూడా ఒక మనిషిని చంపలేకపోతున్నామని చెప్పేసేసి తనని ఎలాగైనా బంధించాలని చెప్పి ఎలాగో ప్రయత్నం చేసి తన్ని తాడులతో కట్టివేసి బంధించినట్లుగా మనం చూస్తున్నాము అయినప్పటికీ సంసోను బలవంతుడు కదండి మరి దేవుడు చిన్నప్పటి నుంచి నాజీర్ చేయకుండా మరి తనకి ఎంతో బలాన్ని ఇచ్చి ఆ బలంతో తన్ని ఆశీర్వదిస్తూ తన్ని ఎంతగానో మరి ఫిలిస్తీన్లకు వ్యతిరేకంగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే దేవుడు పెంచుతూ ఉన్నాడు కానీ మరి వేరే గొడవల వల్ల వేరే కోపాల వలన ఆ ఫిలిస్తీన్లు హతమవుతూ ఉన్నారు కానీ మరి ఏదైనప్పటికీ సంసోను బలం ద్వారానే ఆ ఫిలిస్తీన్లు హతమవుతూ ఉన్నారు ఈ బలం ఉండటం వలన ఆ ఫిలిస్తీన్ల చేతిలో నుంచి మరలా మరి సంసోను తప్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము 14వ వచనంలో చూస్తే అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపనార వలె నాయను సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయిను చూడండి ఇక్కడ దేవుని యొక్క ఆత్మ చూడండి అతను ఎంత కోపంగా ఉన్నా దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నా కానీ దేవుని యొక్క ఆత్మ అనేది ఎప్పుడు కూడా సంసోనికి మరి దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు మరి దేవుని యొక్క ఆత్మ ఆయనకి ఎప్పుడు తోడు ఉంటూనే ఉంది మరి అక్కడ మొదటిగా మనం చూసినట్లయితే మరి దేవునికి వ్యతిరేకంగా ఫిలిస్తీన్లను వివాహం చేసుకున్నప్పటికీ దేవుని ఆత్మ అక్కడే తోడుగా ఉంది ఇక్కడ ఇంత కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ దేవుని ఆత్మతో అతనికి తోడుగా ఉంది మరి చూడండి మరి ఇప్పటికైనా దేవుని యొక్క ఆత్మకి లోబడి దేవుడు నాకు సహాయం చేయటం వల్లే నేను మరి ఇక్కడి నుంచి తప్పించుకోగలిగాను ఇక్కడి నుంచైనా దేవుడికి నేను లోబడి ఉంటానని ఆ రోజైనా తీర్మానం తీసుకుంటే బాగుండేది కానీ ఆ రోజు కూడా దేవుడిని మాట వినకుండా దేవుని ఆత్మని పొందుకుంటూ ఆ బలాన్ని పొందుకుంటూ ఉన్నాడే కానీ మరి ఏ రీతిగా కూడా అతని కోపాన్ని ఆయన మరి సమర్థించుకోలేకపోతూ ఉన్నాడు ఇంకా మనం చూసినట్లయితే ఆ కోపం ఇంకా రెట్టింపై ఇక్కడ చూస్తే 15వ వచనం నుంచి అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను చూడండి దేవుని ఆత్మ తన మీదకి వచ్చి తనని రక్షించడానికి వస్తూ ఉంటే మరి తను మరి ఇదంతా నా వల్లనే నా బలం వల్లనే అని చెప్పేసేసి అనుకుంటూను మరి ఆ 1000 మందిని మరలా చంపివేసినట్లుగా చూస్తూ ఉన్నాము ఈ రీతిగా కోపంతో 30 మందిని హతమారుస్తూ మొదలైన ఈయన కోపము మరి అనేక మందిని హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇలా చేయటం వలన ఈ సంసోను మరి అనేక మంది ఫిలిస్తీన్లను శత్రువులుగా చేసేసుకున్నాడు మరి ఇలా శత్రువులు అనేక మంది ఏర్పడి ఆయన్ని ఎప్పుడు చంపాలా అని అందరూ కూడా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రీతిగా సంసోను వల్లే మన జీవితాల్లో కూడా ఇటువంటి కోపాన్ని మనం కలిగి ఉన్నామేమో ఆస్తి గొడవలు అన్నదమ్ముల మధ్య గొడవలు అక్క చెల్లెల మధ్య వైరము ఇటువంటివి మరి కోపము మరి ప్రదర్శించేదిగా ఉంటూ ఉంటుంది ఈ కోపము కాస్త బంధాలను దూరం చేసి శత్రువుల్ని ఏర్పాటు చేసేదే కానీ మరి మనకి అవి ఏమాత్రం కూడా సంతోషాన్ని ఇవ్వవు కాబట్టి సంసోను జీవితంలో కూడా ఎంత బలవంతుడైనప్పటికీ కూడా తన కోపం తన బలహీనతగా ఉండటం వలన అనేక మంది శత్రువులు తన చుట్టూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము మూడవదిగా సంసోనులో ఉన్న బలహీనతను మనం చూస్తే 16వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసినట్లయితే చూడండి తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేషనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను చూడండి ఎంతటి బలహీనతని ఈ యొక్క సంసోనులో చూస్తున్నాము కేవలం స్త్రీ విషయంలోనే ఈ సంసోను బలహీనుడైపోతూ ఉన్నాడు స్త్రీ విషయంలోనే ఆయన కోపానికి గురవుతూ ఉన్నాడు స్త్రీ విషయంలోనే తన బలాన్ని ఆయన కోల్పోతూ ఉన్నాడు మనం చూస్తే మొదటిగా మరి ఫిలిస్తీన్లైన స్త్రీని చూసి వివాహం చేసుకొని అక్కడ బలహీనుడైపోయాడు మరి ఆ స్త్రీ వేరే వారిని వివాహం చేసుకుందానే ఆ కోపాన్ని ప్రదర్శించడం వల్లనే అక్కడ మరి ఆయన బలహీనుడైపోయాడు మరి మూడోదిగా మనం ఇక్కడ చూస్తే వేష విషయంలో కూడా ఈయన బలహీనుడైపోయాడు వేషను చూడగానే మరి ఆ యొక్క మోహపు చూపే మరి ఆయన్ని బలహీనతలో పడివేస్తూ ఉంది మోహపు చూపుతో చూసిన ప్రతి ఒక్కరూ మరి వ్యభిచారం చేసిన వారి కిందకి లెక్క వస్తారని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉంది మరి మనం చూసే చూపు అది మోహపు చూపు అయితే
మరి మనము వ్యభిచారంలో పడిపోతాము. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క ప్రణాళిక ఎంతగానో సంసోను పట్ల ఉంటుంది. తనని ఎంతో పవిత్రంగా పెంచాలని, తన పని కొరకు ఆయన వాడబడాలని, బలమైన సాధనంగా తను ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక అయితే, మరి ఈ సంసోను కేవలం తన మోహపు చూపుతో, మరి స్త్రీల మీద ఉన్న వ్యామోహంతో తన యొక్క బలాన్ని, తన యొక్క జీవిత ప్రణాళికని కోల్పోతూ ఉన్నాడు. ఇక్కడ మరి దేవుని ప్రణాళికని కోల్పోయి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13:22 ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినవాడే కాని ఐక్య విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను గనక వాడు నిష్ఫలుడగడు. ఇక్కడ చూసినట్లయితే వాక్యం ద్వారా మన యొక్క మార్గం సరళం చేయబడాలి. వాక్యం ద్వారా మన యొక్క మార్గాన్ని మరి దేవుడు మనకు తెలియచేస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కానీ మరి ఇక్కడ కేవలం ఐక్య విచారము ధనమోహం వలన ఆ వాక్యాన్ని మనము అణిచివేస్తూ ఉన్నామన్నమాట. చూసినట్లయితే మరి వాక్యము మన పాదములకు దీపముగా, మన త్రోవకు వెలుగుగా, మన జీవితానికి వెలిగించేదిగా వాక్యం అనేది ఉండాలి. కానీ మరి ఇక్కడ ఈయన చూసే ఈ మోహం చూపులు, ఈయన దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే ఈ యొక్క ప్రవర్తన ఆ వాక్యాన్ని అణిచివేసి అతనిని దేవునికి దూరం చేసేదిగా ఉంటూ ఉంది. ఈ రీతిగా దేవునికి దూరం అవుతూ మరి ఇక్కడ మనం చూసినట్లయితే 16:1 సంసోను గాజాకి వెళ్ళి వేషను ఒకతను చూచామని చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వేషను చేరడం వలన మరి ఈ విషయం తెలుసుకున్న ఆ శత్రువులైన గాజావారు మరి తనని పట్టుకొని ఈ రాత్రికి ఎలాగైనా తనని చంపివేయాలని చెప్పి పొంచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే మరి ఆయన అక్కడి నుంచి మరి తప్పించుకునే క్రమంలో అక్కడ ఉన్న మరి డోర్స్ అన్నీ కూడా, ద్వారబంధాలన్నీ కూడా ఏమైనాయి అంటే మరి అడ్డుగా అక్కడ ఉంటూ ఉన్నాయి. అయితే దేవుడు మరి తన పట్ల మరి చిన్నప్పటి నుంచే ప్రణాళిక కలిగి ఉన్నాడు, తనకి బలాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆ బలం చేత అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాము. మరి చూడండి, ఎక్కడ పడిపోతున్నా కానీ అక్కడ దేవుడు అతనికి బలాన్ని ఇస్తూ కాపాడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా మరి తను తెలుసుకొని, దేవుడు నాకు ఇలాంటి పరిస్థితిలో కూడా దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు కదా, ఎందుకు మరి నేను ఈ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నానని చెప్పేసి ఏ రోజు కూడా ఆయన ఆ రీతిగా ఆలోచించినట్లుగా మనకి కనపడట్లేదు. ఎందుకంటే మళ్ళీ మనం చూసినట్లయితే 4:1 చూడండి, అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిన ఆయన పిమ్మట అతడు షోరేకు లోయలనున్న దెలీలా అనే స్త్రీని మోహింపగా. ఇక్కడ చూసినట్లయితే దెలీలా అనే స్త్రీని కూడా ఈయన మోహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కేవలము ఈ సంసోనులో మనం చూసింది ఏంటంటే స్త్రీల పట్ల వ్యామోహం కలిగి జీవిస్తూ ఉన్నాడు. స్త్రీల పట్ల మరి ఆయన కలిగి ఉన్న ఒక మోహము మరి తనకి బలహీనంగా అయిపోతూ ఉంది. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒక బలహీనత అనేది కంపల్సరీగా ఉంటూ ఉంటుంది. ఆ బలహీనతనే సాతానుడు ఏం చేస్తాడంటే ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఆ బలహీనతని మన మీద ప్రదర్శిస్తూ ఆ బలహీనతలో పడిపోయి దేవునికి దూరం అవ్వాలని సాతాను యొక్క ప్రణాళికగా ఉంటూ ఉంది. మన జీవితంలో కూడా ఏదో ఒక మనిషిలో, ప్రతి ఒక్క మనిషిలో ఒక బలహీనత అనేది ఉంటూ ఉంటుంది. మరి ఆ దాన్ని ఆయుధంగా సాతానుడు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి మనం ఆ బలహీనతల నుంచి విడిపింపబడే విధంగా ఉండాలి అంటే వాక్యానుసారంగా మనం జీవించాలి. ప్రభా, నీ చిత్తం నా జీవితం పట్ల ఏ విధంగా ఉంది, నేను ఎక్కడ పడిపోతున్నాను అని మరి మనకి మనము పరీక్షించుకుంటూ ఉండాలి. దావీదు కూడా ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు, నీకు ఆయస్కరమైన మార్గము నాలో ఉందేమో చూడము, నన్ను మరి ఆ మార్గాన్ని నుంచి తొలగించమని చెప్పేసేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరి మనం కూడా ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో మోకరించి, ప్రభా నీకు ఆయస్కరంగా నేను ఏ విషయంలోనైనా జీవిస్తున్నానేమో, మరి నన్ను క్షమించు ప్రభా, నీకు మరి మంచిగా నేను జీవించే విధంగా, నీ చిత్తానుసారంగా నేను జీవించే విధంగా, నీవు నా జీవితం పట్ల కలిగిన ప్రణాళికానుసారంగా నేను జీవించే విధంగా నన్ను తయారు చేయమని, మరి నీకు ఆయాసకరంగా ఉండకుండా మరి నాకు మార్గాన్ని సరళం చేయమని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేయవాడుగా ఉన్నాడు. కానీ ఈ సంసోను విషయంలో దేవుడు చేసిన మేలుల్ని మర్చిపోయి మరి దేవుడు ఎంతగా నాకు సహాయం చేస్తున్నాడని ఒక్కసారి ఆయన మరి ఆగి తెలుసుకొని ఉంటే బాగుండేది. కానీ ప్రతి విషయంలో కూడా కేవలం స్త్రీ విషయంలో ప్రత్యేకంగా ఆయన మోహంలో పడిపోతూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే దెలీలా అనే స్త్రీని కూడా మనం మోహించినట్లుగా చూస్తూ ఉన్నాము. అయితే ఈ విషయాన్ని కూడా తెలుసుకున్న ఆ ఫిలిస్తీన్లు మరి ఆ స్త్రీ దగ్గరికి వచ్చి, అతని బలం ఎక్కడ ఉంది, మేము ఎంత ప్రయత్నం చేసినా తనని మేము పట్టుకోలేకపోతున్నాం, తనని చంపలేకపోతున్నాం, నువ్వన్నా తనని లాలన చేసి కనుక్కోమని చెప్పినప్పుడు, ఈ దెలీలా విషయంలో కూడా మరి ఎన్నోసార్లు మరి అక్కడి నుంచి మరి ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోగలిగాడు. కానీ ఒక్క సమయంలో మాత్రం అతను చిక్కుపడిపోయాడు. ఆ ఫిలిస్తీన్ల చేతికి ఆయన మరి చిక్కిపోయాడు. చూడండి, మరి ఎన్నిసార్లు మరి చెప్పమన్నప్పుడు నీ బలం ఎక్కడుంది, నీకు ఎన్నిసార్లు కూడా మరి శత్రువులు మరి నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు జయించగలుగుతున్నావు, నా మీద నీకు ఇష్టం లేదా,
నాకెందుకు చెప్పట్లేదు అని చెప్పేసేసి ఎంతో మరి లాలనగా మాట్లాడుతూ తననెంతో ఆకట్టుకుంటూ మాట్లాడుతూ మరి తన రహస్యాన్ని ఆమె చేజిక్కించుకోగలిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే 16వ వచనంలో అప్పుడు అతడు తన అభిప్రాయం అంతే ఆమెకు తెలియచేశాను. నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వల్లే అవుదునని ఆమెతో అనెను. చూడండి, ఇక్కడ అసలు రహస్యము చెప్పేశాడు. దేని వలన? కేవలము ఆ స్త్రీ మరి మోహపు మాటల వలన, ఆ స్త్రీ లాలన మాటల వలన, ఆ స్త్రీ ఆకట్టుకునే విధంగా ఉండటం వలన మరి ఆ స్త్రీకి ఆయన తన రహస్యమంతా కూడా చెప్పివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇలా చెప్పటంతోనే వెంటనే మరి ఆయనని మరి అక్కడ తాళ్ళతో బంధించేసేసి తన తలని మొత్తము క్షారం చేసేయడంతో తనకు కలిగిన బలమంతా కూడా తను కోల్పోతాడు. దీంతో ఆ ఫిలిప్స్తీలు తనని పట్టుకొని గాజాకు తను తీసుకొని వెళ్ళి ఇత్తడి సంకెళ్ళు తన చేతికి వేసేసి మరి రెండు స్తంభాలకి తనని గట్టిగా కట్టేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చూడండి, ఎంతటి బలవంతుడైనా కానీ మరి కొన్ని క్షణంలో బలహీనడైపోతూ ఉంటాడు. అయితే అది తెలిసి కూడా ప్రతిరోజు కూడా ఆ యొక్క బలహీనతల్లో పడిపోవటం వలన తన జీవితం మరి చివరికి తనను బందీగా చేసేసింది. దేవుడు మరి తన పట్ల ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎంతో చక్కగా వాడుకోవాలనుకున్నాడు, ఎంతో బలవంతుడిగా చేయాలనుకున్నాడు. కానీ తన బలహీనత వలన, ఆ రహస్యాన్ని ఆ స్త్రీకి చెప్పేయటం వలన మరి తన యొక్క బలాన్ని మొత్తం కోల్పోయి ఆ యొక్క గాజాకి బందీగా వెళ్ళిపోయాడు. అక్కడ చూడండి, 24వ వచనంలో జనులందరూ కూడా మరి మన ప్రజలందరినీ చంపిన వాడు వీడే, మన శత్రువు వీడే, వీడిని ఎలాగైనా చంపేయాలని చెప్పేసేసి వాళ్ళందరూ కూడా ఇక వాళ్ళు మరి తనపై ఎంతో పగపట్టి ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి వాళ్ళు మరి ఇలా ఇటువంటి వాడు మనకి చిక్కాడు, ఇక ఇంతటి బలవంతుడే మనకి చిక్కాడంటే ఇక మనకి ఇంకేంటి, వీడిని ఏమైనా మనం చేసుకోవచ్చు అని సంతోషంతో వాళ్ళందరూ కూడా సంబరం చేసుకుంటూ ఉన్నారు. చూడండి, మనం దేవుని బిడ్డలంగా ఒక ప్రత్యేకమైన పాత్రలుగా దేవుడు ఎన్నుకున్న వారిగా మనం ఈ లోకంలో ఉంటూ మరి వెలిగే జ్యోతులుగా ఉండాలి. కానీ దేవుని బిడ్డలుగా ఉంటూ దేవుని నామాన్ని అవమానానికి గురి చేసేవారిగా మనము ఉండకూడదు. ఇక్కడ చూడండి, వీళ్ళు వాళ్ళ దేవతను బట్టి సమర్పడుతూ ఉన్నారు. మా దేవుడే ఈ శత్రువుని మాకు అప్పగించాడు అంటూ ఉన్నారు. కానీ మన దేవుడు ఏమనుకుంటున్నాడు? మన బిడ్డని కాపాడాలని ఎన్నిసార్లు దేవుడు ప్రయత్నం చేస్తున్నాం, ఎన్నిసార్లు కాపాడాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మరి మాట వినని వాడిగా సంసోను ఉంటూ ఉన్నాడు. కాబట్టి శత్రువుల చేతికి దేవుడు సంసోను అప్పగించేశాడు. మరి వాళ్ళ దేవతని వాళ్ళు కనపరుచుకుంటూ ఉన్నారు. కానీ మన దేవుడు చూడండి, అక్కడ మరి ఆయన నామము బలహీనపరచబడింది, ఆయన నామము మహిమపరచబడక మరి ఆయన ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా ఉన్నామా, దేవుని నామానికి అవమానం తెచ్చేవారిగా ఉన్నామా మనం ఆలోచించుకోవాలి. ఇక్కడైతే సంసోను దేవుని యొక్క నామం మహిమపరచకుండా ఆయన నామాన్ని అవమానం పరిచే విధంగా మరి జీవించాడు. అందుకనే మరి దేవుడు ఎంతగానో వేదన పడ్డాడు. నా ప్రణాళిక వేరు, నేను ఆశించింది వేరు, కానీ సంసోను చేసింది వేరు. చిన్న బలహీనతను జయించి ఉంటే ఈరోజు నేను ఎంత గొప్పగా వాడుకునేవాడిను. చూడండి, ఆ రోజు దావీదు చిన్న పిల్లవాడు బాలుడిగా ఉన్నాడు. కానీ ఫిలిస్తీన్లో మరి అందరికంటే ఎత్తుగా బలార్జులుగా ఉన్న గొల్యాతునే చంపివేసి దేవుని యొక్క నామాన్ని బట్టి మరి ఆ ఫిలిస్తీన్లు వాడైన గొల్యాతుని దావీదు చంపగలిగాడు. మరి ఆయన నామము ఆ రోజు ఎంతగా మహిమపరచబడింది. అందుకనే దేవుడు కూడా దావీదు విషయంలో మరి దావీదు ఇంత చిన్నపిల్లవాడైనప్పటికీ నా నామాన్ని బట్టి అతను మరి ఫిలిస్తీన్ని జయించగలిగాడు, కాబట్టి నేను ఇతను ఆశీర్వదించాలని దావీదుని ఎంతగా ఆశీర్వదించాడంటే దేవుడు. మరి చూడండి, మరి ఇక్కడ సంసోను కూడా ఆ రీతిగానే వాడుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ మరి ఫిలిస్తీన్ల చేతిలో బందీగా వెళ్ళిపోయే అంతగా మరి తను జీవితంలో బలహీనతకు గురవుతూ ఉన్నాడు. ఏ రోజు కూడా దేవుని యొక్క నామాన్ని బట్టి ఆయన మరి ఈ బలం నాది కాదు, ఇదంతా కూడా నాది కాదు, కేవలము దేవుని వలనే మరి అక్కడ చెప్తూనే ఉన్నాడు కదా, తల్లి గర్భంలో నుంచి నేను పుట్టక మునిపే దేవుడు నాతో ప్రణాళిక కలిగి ఉన్నాడని ఆ తెలియలేక చెప్తున్న సంసోను మరి దేవుడు నా జీవితంలో ఇంత ప్రణాళిక కలిగి ఉన్నాడా, అబ్బా నేను ఎంత ధన్యుడా అని చెప్పేసేసి తను దేవునికి విధేయత కలిగి దేవుని యొక్క నామాన్ని బట్టి ముందుకు కొనసాగి మరి గొప్ప గొప్ప అద్భుతాలు గొప్ప గొప్ప మరి కార్యాలు చేసేవాడిగా ఆయన ఉండాలి, నా బలాన్ని దేవుని యొక్క నామాన్ని బట్టి నేను వాడాలి అని చెప్పి ఆ రోజు తీర్మానం తీసుకుని ఉంటే ఎలాంటి గొప్ప కార్యాలు చేసేవాడో. చిన్న బాలుడిగా ఉన్న దావీదే చేయగలిగినప్పుడు ఇంతటి బలవంతుడైన సంసోను ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు చేసేవాడండి. కానీ సంసోను ఏ రోజు కూడా తన బలము దేవుని వలన వచ్చింది, దేవుని కోసం ఉపయోగించాలని
తను ఏ రోజు కూడా అనుకోలేదు. కేవలం ఆ బలాన్ని బలహీనతగా చేసేసుకొని మరి తన బలాన్ని అందరికీ కూడా ప్రదర్శించి చూపించేసేసి నా బలం దీంట్లో ఉందని వాళ్ళకి చెప్పేసేసి బలహీనుడిగా అక్కడ బందీగా వెళ్ళిపోయాడే కానీ తన బలము దేవుని కొరకు ఏ రోజు కూడా ఉపయోగించలేదు. మన జీవితాలలో యవనస్సులుగా ఉన్న మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకుంటున్నాడంటే యవనులు ఎంతో బలవంతులని, చిన్నపిల్లవాళ్ళు బలవంగా ఉండలేరు, పెద్దవారు ముసలోళ్ళవి అయిపోతారు కాబట్టి వాళ్ళలో కూడా బలము క్షీణించిపోతూ ఉంటుంది. యవనస్తులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా బలంగా ఉంటారు కాబట్టి దేవుడు అందుకనే యవ్వన కుమారుల్ని యవ్వన కుమార్తెల్ని తన సేవ కోసము తన సువార్త పని కోసము తన కొరకు వాడబడటం కోసం ఆయన పిలుస్తూ ఉన్నాడు. మరి కాబట్టి మరి దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా? మన బలాన్ని, యవ్వనంగా ఉన్న మన బలాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తూ ఉన్నామా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 16:28 చూస్తే, అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నుల నిమిత్తం ఫిలిస్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టాడు. చూడండి, ఎప్పుడు మొరపెట్టాడు ఈయన దేవునికి? ఎప్పుడు దేవుడు ఈయనకి జ్ఞాపకం వచ్చాడు? కళ్ళన్నీ కూడా ఊడదీసేసేసి అందరూ ఎగతాళి చేస్తూ ఆ స్తంభాలకి కట్టి వేసి మరి అతన్ని ఎంతగానో హింసిస్తూ ఉన్న సమయంలో అప్పుడు ఆయనకి దేవుడు గుర్తొచ్చాడు. చూడండి, ఆయన బలము, ఎన్నిసార్లు దేవుడు మరి అతన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు పడినప్పుడు అక్కడి నుంచి దేవుడు కాపాడుతున్నాడు. మరి అప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఇంకా దేవుడిని ఎరగలేదు. కానీ కేవలం ఇక్కడ చూస్తే ఆయన కళ్ళు రెండు కూడా ఊడ తీసేసినప్పుడు అప్పుడు యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోను, ఇదొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఈ ఫిలిస్తీన్ల చేతిలో ఒక్క మారు దండించి పగ తీర్చుకొని నిమ్మని అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, మన జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత మనం దేవుడి దగ్గరికి రావటం కాదు, కానీ మనం బలంగా ఉన్నప్పుడు, మన జీవితము మంచిగా ఉన్నప్పుడు, మనకి కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్నప్పుడు, మనకి మంచి ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడే దేవునికి వాడబడాలి. కానీ సమస్తము అయిపోయిన తర్వాత, నేను అన్నీ సంపాదించుకున్న తర్వాత, నా పనులన్నీ అయిపోయిన తర్వాత నేను దేవుని దగ్గరికి వస్తానటము అది చాలా తప్పు. ఎందుకంటే దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక, మనం చిన్నప్పటి నుంచే ప్రభువా నాతో నువ్వేం మాట్లాడనే ఉన్నావు, నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటి అని ప్రతిరోజు యవనులుగా ఉన్న మనము దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఉదయాన్నే ప్రభువా నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటి, నాకు బయలుపరచు, ఈ సంసోను జీవితం ద్వారా నాతో మాట్లాడవు ప్రభా, మరి అతనికి ఎంతో ప్రణాళిక ఆయన జీవితం పట్ల నువ్వు కలిగి ఉన్నావు కానీ తను తెలుసుకోలేకపోయాడు. ఈ వాక్యం విన్న నేను మరి నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏ రీతిగా ఉంది నాకు ఒక్కసారి తెలియచేయ ప్రభా. ఎందుకంటే ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నేను పడకుండా నన్ను నేను రక్షించుకునేందుకు ఇప్పటి నుంచి నన్ను కాపాడు ప్రభా. నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఎలా ఉంది? నేను ఏ రీతిగా నీ గురించి నేను వాడబడాలి? నన్ను ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నావు? నీ కోసం నేనేం చేయాలి అని చెప్పి ఒక్కసారి మనము ఆ ప్రణాళికను మనం తెలుసుకుంటే మన జీవితంలో ఎంతగానో దేవుడు మరి నెరవేర్చేవాడుగా, ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. చూడండి, ఈయన జీవితం మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, ఒక్కసారి నాకు మరి అవకాశం ఇవ్వు, వాళ్ళతో దగ్గర నేను పగ తీర్చుకొని అక్కడి నుంచి నేను తప్పించుకొని దేవుడు ఉన్నాడని రుజువు చేసి నేను వచ్చే విధంగా నాకు సహాయం చేయమని ఆయన కోరుతూ ఉన్నాడు. మనం చూస్తే మనిషి విషయంలో కూడా మనం చూసాం కదండి, ఎంతగా దేవునికి వ్యతిరేకంగా మరి ప్రవర్తిస్తూ మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ చివరికి బందీగా వెళ్ళిపోయిన తర్వాత దేవుడిని ఆయన అక్కడ ఎరిగి ఉంటాడు. మరి తల్లి చేసిన ప్రార్థన ఆ రోజు అతన్ని బ్రతికించింది. మరి ఇక్కడ ఈయన మరి తనంతటికి తాను మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తనకున్న బలమంతా కూడా తగ్గిపోయిన తర్వాత ఇక్కడ మరి ఆయన దేవుడికి ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుడు ఎంత ప్రేమ గలవాడు కదండి. ఎంతగా మరి దేవుడికి కోపం పుట్టించినా, ఎంతగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినా, ఒక్క మాట దేవుడిని మరి అడిగినప్పుడు ప్రభువా ప్లీజ్ నన్ను కాపాడు అనే ఒక చిన్న మాట ఆయన పలికినప్పుడు, చూడండి ఇక్కడ 29 చూసినట్లయితే, ఆ గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభాల్లో ఒకదాన్ని కుడి చేతిని ఒకదాన్ని ఎడమ చేతిని పట్టుకుని నేను ఫిలిస్తీన్లను చనిపోదాం గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద దానిలో ఉన్న జనులందరి మీద పడాను. మరణకాలం అతడు చంపిన వారి శవం లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి కంటే లెక్క కంటే ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన జీవితం మొత్తం చంపిన వారి లెక్క కంటే కూడా అనేక మందిని అతను చంపివేసి ఆ రోజు దేవుడు ఉన్నాడు అని మరి కార్యాన్ని ఆయన అందరికి చూపించినట్లుగా మనం చూస్తున్నాము. దేవుడు ఈ రీతిగా సంసోను విషయంలో మరొక అవకాశాన్ని ఇచ్చి దేవుణ్ణి తను తాను రుజువు చేసుకొని మరి అక్కడ ఫిలిస్తీన్లు చంపినట్లుగా మనం చూస్తున్నాము.
ఈ రీతిగా సంసోనికి ఇచ్చిన బలము నీకు నాకు ఈరోజు దేవుడిస్తున్నాడు. మరి మన యొక్క బలాన్ని ఏ రీతిగా ఉపయోగిస్తూ ఉన్నాము? దేవుని కోసం ఉపయోగిస్తున్నామా, లేదంటే మరి మన యొక్క బలహీనతలకే వాటిని వాడుతూ ఉన్నామా? ప్రతి ఒక్క మనిషిలో బలహీనత అనేది కంపల్సరీ ఉంటూ ఉంటుంది. కానీ మరి అదేంటో మనము గ్రహించి దాన్ని మనం దూరపరుచుకుంటూ, ప్రభా నేను ఒకవేళ దూరపరుచుకోలేకపోతున్నాను నాకు సహాయం చేయమని వేడినప్పుడు, ఆయన మనలో ఉన్న బలహీనతలను దూరపరిచేసి దేవునికి ఇష్టలుగా దేవునికి ప్రియమైన వారిగా ఆయన మనని హత్తుకొని జీవిస్తారు. కాబట్టి మన బలహీనతల నుంచి మనం వైదొలిగి దేవునికి ఇష్టమైన ప్రియ కుమారులకు కుమార్తెలుగా జీవిద్దామా? రీతిగా బలవంతుడైన బలశౌర్యుడైన సంసోను విషయంలో బలహీనతలను మనం చూసాము. మొదటిగా అన్ని స్త్రీని వివాహం చేసుకోవటము, రెండవదిగా అధికమైన కోపాన్ని తను ప్రదర్శించటము, మూడవదిగా వేశ్యలను కూడా మోహించటం మనం చూస్తూ ఉన్నాము. ఈ రీతిగా తన జీవితంలో ఎంతో బలవంతుడిగా ఉన్నప్పటికీ తన బలహీనతలే తన జీవితాన్ని పాడు చేసినట్లుగా చూస్తున్నాము. దేవుడు ఎంత మంచి ప్రణాళిక వేసినా మరి తన మాటకి తన చిత్తానికి లోబడని జీవితాలు ఏ రీతిగా చివరికి అవుతాయి? మరి ఎంతటి బలవంతులైనా దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించకపోతే ఏ రీతిగా ఉంటుంది తమ జీవితం అనేది మరి సంసోను ద్వారా మనకి తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎరిగి ఉన్నవాడు, వాళ్ళని ఒక ప్రత్యేకమైన వారిగా ఆయన ఏర్పాటు చేసుకొని మరి ఆ గర్భము నుంచే వారిని ఎన్నుకొని వారిని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడాలని దేవుడి యొక్క ఉద్దేశంగా ఉంటూ ఉంది. కానీ మన సొంత బలము, మన సొంత మరి ఆలోచన విధానము, దీని ద్వారా మనం బలహీనతలతో పడిపోతూ ఉన్నాము. ధనము, కామము, ఐహిక విచారములు, కోపము, గర్వము, అసూయ ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మనము బలహీనతలో పడిపోయే విధంగా చేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలుగా మరి లోకంలో ఎంతో చక్కగా ఉండాల్సిన మనము ఇటువంటి బలహీనతలలో పడిపోతూ మన జీవితాన్ని సాతానికి మరి అలాగే సాతాని యొక్క బందీలుగా మనము చేయబడుతూ ఉన్నాము. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవునికి కోపాన్ని రేపుతూ మరి శత్రు సైన్యానికి శత్రు యొక్క చేతులకి మనము బందీలుగా వెళ్ళిపోతూ ఉన్నాము. మరి సంసోను ఆఖరిలో దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు ఏ రీతిగా రక్షించాడో, మనం మొదటి నుంచి దేవుని సన్నిధిలో మనం దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పగించి దేవా నీ చిత్తానుసారంగా నా జీవితాన్ని నడిపించమని మన యొక్క జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినట్లయితే మనము నిజంగా ఉన్నతమైన స్థితిలో చేరగలుగుతాము. మరి బలహీనతలు మన జీవితంలో ఏమైనా ఉంటే తీసేసుకొని బలవంతులుగా మనము మన జీవితాన్ని దేవుని చేతులకు అప్పగిద్దాము. సంసోను మనందరితో మాట్లాడాడని, మనం మరొకసారి హెచ్చరించాడని నమ్ముచు ఈ వాక్యం మీ యొక్క హృదయాల్లో దేవుడు ఫలింపజేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన నీ పాదాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నిజమైన సంసోను జీవితం ద్వారా మాతో మాట్లాడిన విధానానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతటి బలవంతులైనా ఉన్న చిన్న బలహీనతలో పడిపోయినైనా మీ నామానికి నాయన అవమానాన్ని తెచ్చే విధంగా మేము జీవిస్తూ ఉన్నామేమో, మమ్మల్ని దయతో క్షమించు ప్రభా. నాయన మమ్మల్ని ఎంతో చక్కగా వాడుకోవాలని, ఉన్నతులుగా మమ్మల్ని తండ్రి ఆశీర్వదించాలని, నాయన నీ బిడ్డలుగా ఈ లోకంలో బలవంతులుగా ఒక మాదిరికరమైన జీవితంగా జీవిస్తూ నిలబడాలని నువ్వు ఆశిస్తూ ఉన్నావు ప్రభా. కానీ మా జీవితాల్లో ఎటువంటి బలహీనతలు ఉన్నాయో ఈరోజు మేము జ్ఞాపకం చేసుకొని ఆ బలహీనతల నుంచి మేము దూరపరచబడి నాయన నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి, ఆ బలహీనతల నుంచి నాయన మరి దూరం చేసుకోవడానికి నీ దగ్గర ప్రార్థన చేసి నాయన మా బలహీనతల్ని మేము పోగొట్టుకొని నీ ప్రియ బిడ్డలుగా ప్రియ కుమార్తెలుగా కుమారులుగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, సంసోను జీవితం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మరొకసారి మాట్లాడి వాళ్ళ జీవితాలని బాగు చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.